రాకపోతే రాకపోతే ఇంకేం చేసేది లేదు కదా. అంటే నువ్వు ఏదైనా రివెంజ్ తీసుకోవాలంటే పవర్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా, ఆ నేచర్ కాదు. మేము కూడా చాలాసార్లు మేము దీంట్లో విభేదించేవాళ్ళం. వాళ్ళు అట్లా చేశారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు వదిలేస్తే ఎట్లా అని వాడిని పాపాన్ని వాడు వెళ్తాడులేమ్మా అనేవాడు. నల్ల బెలూన్లు విసరడం లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పిలుపునిచ్చిన తర్వాత, అంటే ఒకసారి విభేదించిన తర్వాత వాళ్ళు ఆ పని ఇప్పుడు నీకు నాకు సరిపోలేదు, సరిపోయినప్పుడు మనం పొలిటికల్గా కూడా అది చేస్తే ఏమైనా పొలిటికల్ బెనిఫిట్ అవుతుందని అనేది రాంగ్ క్యాలిక్యులేషన్ అయింది. దానివల్లనే కదా ఇప్పుడు రియలైజ్ అయినారు. 2019 తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలవాలన్న ఆలోచన తెలుగుదేశానికి రాలేదా? ఆ సందర్భం కూడా అవసరం లేదు కదా అప్పుడు. అంటే కలిసిన మామూలుగా టైంలో, అంటే మహానాడులో ప్రకటించారు మద్దతు అనేది జాతీయ నాయకత్వానికి. అదే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షను, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షను, లేదంటే ఏదైనా బిల్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మధ్యలో మాట్లాడుకునేవాళ్ళు. కాంగ్రెస్తో బంధం ఎప్పుడు చేయడింది తెలుగుదేశానికి? అంత ముందైతే కాంగ్రెస్